Hi Varun and hi Pooja. Hi. So firstly, how are you? I'm doing good. Firstly, congratulations. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. అండ్ నా ఫేవరెట్ సాంగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. What's your favorite song? గోపికమ్మ. We'll end up interviewing her. గోపికమ్మ సాంగ్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క ఆడపిల్ల ఇష్టపడే సాంగ్ చెప్పాలంటే. సో మరి ముందుగా సినిమా గురించి వస్తే, ముకుంద ఈ టైటిల్కి సినిమాకి కనెక్షన్ ఎలా ఉంటుంది? సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్లీ శ్రీకృష్ణుడి క్యారెక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది మొత్తం. అండ్ దాని రీజన్గానే సినిమా టైటిల్ ముకుంద అని పెట్టాము. ఈ అబ్బాయి ఎలా ఉంటాడంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు, ఎక్కడైనా ఏ సిచ్యువేషన్ వచ్చినా అలాగే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు ఆయన చేసినట్టు. ఓకే, సో ప్రశాంతంగా ఉంటూనే మళ్ళీ అంటే ప్రశాంతంగా ఎగ్జాక్ట్లీ ప్రశాంతంగానే ఉంటాడు మొత్తం. అటు ఇటు తిరుగుతూ చేతులు అనేసుకుంటూ ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అలా కాకుండా స్టేబుల్గా ఉంటాడు. ఓకే, సో నిజంగా ఇక్కడ మాట్లాడుతుంటే నాకు చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళే కనిపిస్తున్నారు నాకు. ఓకే, సో యాక్చువల్గా మెగా ఫ్యామిలీ హీరో చాలా చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆల్రెడీ మీ ఫ్యామిలీ నుంచి సక్సెస్ఫుల్ హీరోస్ వచ్చి ఉన్నారు. సో మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ ప్రెషర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అట్లా హ్యాండిల్ చేయడం అంటే కొంచెం స్టార్ట్ డే వన్ ఎక్కువ ఉండే, చాలా మెల్లగా తగ్గుతూ ఉండింది. కొన్నిసార్లు బాగా చేసిన రోజులు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ టెన్షన్ అనేది 100% ఎప్పుడూ ఉంటుంది. అది సాటిస్ఫై చేస్తామా లేదా, అది నచ్చుతామా లేదా, అదో పెద్ద బాధ్యత అండి. అది అర్థం కాదు, సీమింగ్లీ చాలా ఈజీగా ఉంటుంది. వీళ్ళు ఫ్యామిలీ నుంచి వచ్చారు, వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. డెఫినెట్లీ మాకు ఉండేది ప్లాట్ఫామ్ ఒకటే. దాని తర్వాత మేము కొంచెం బాగా చేయకపోయినా ఐ నో హౌ ది సీక్వెన్స్ కాన్సిక్వెన్సెస్ ఆర్. యా, చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అబ్బాయిని చూసాను, మనిషి బాగా బాగుంటాడు. హైటు, ఆ పద్ధతి అదే దృష్టిలో పడ్డాడు. పూజ లైలాగా వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి, అందరు మనసులు దోచేసుకున్నారు. సో మీకు ఈ సినిమాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఆఫ్టర్ ఒక్కలేల, ఐ మీన్ డ్యూరింగ్ ఒక్కలేల కోసం డైరెక్టర్ Shrikanth Adala got my number from somewhere and contacted my manager. When I met him, then he narrated the story to me and I really liked the story. Story chala nachindi anduke I went for the film then. Okay, story vinnappudu meeku asalu etla anpinchindi? I really liked it actually, and the way he narrated the story, his narration is really good actually. తర్వాత నేను సీతమ్మ వాకిట్లో, ఐ మీన్ ఐ సా దట్. యా, నో ఐ సా సీతమ్మ వాకిట్లో అండ్ ఐ రియలీ లైక్ ద వే హీ పోర్ట్రేడ్ హిస్ ద క్యారెక్టర్ అంజలి, యునో హర్ క్యారెక్టర్. సో విచ్ ఇస్ వై ఐ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ ద ప్రాజెక్ట్. సో అలానే ఈ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ముకుంద ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అండ్ అదేవిధంగా యాక్షన్ కూడా అందులో మిక్స్ అయి ఉంటుంది. సో యాక్చువల్గా ఒక హీరో ఫస్ట్ మూవీ అంటే కనుక ఎవరైనా ఒక మంచి లవ్ ఓరియంటెడ్ లేదా ఓ యాక్షన్ ఓరియంటెడ్ ఇలా ఒక మాస్ ఇమేజ్తో రావాలి అనుకుంటారు. కానీ మీరు వచ్చేసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నారు. అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే యూజువల్లీ నేను సినిమాలు చాలా ఎక్కువ చూస్తుంటాను. అండ్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వచ్చే సినిమాలన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కమర్షియల్. అండ్ శ్రీకాంత్ గారి సినిమా కూడా అదే వెరీ కమర్షియల్, బట్ యూనో ఒక కొంచెం డిఫరెంట్ జానర్లో తీసిన విధానం వేరేగా ఉంటుంది కొంచెం. అండ్ అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోయి ఫుల్ డాన్సులు చేసేసి ఉండదు, డైలాగులు ఎక్కువ ఉండవు, ఎక్కువ కామెడీ కూడా ఉండదు. మరి ఇట్స్ మోర్ రియాలిటీకి దగ్గరలో ఉంటుంది సినిమా. లైక్ ఈవెన్ ద క్యారెక్టర్స్ హీ టేక్స్ ఆర్ మాతో చేయించిన ప్రతి విధానం కూడా. సో నాకు ఎక్కడో నాకు ఐ లైక్ మూవీస్ విచ్ ఆర్ క్లోజ్ టు రియాలిటీ. సో నాకు ఆయన వచ్చి సబ్జెక్ట్ చెప్పగానే అసలు ఆలోచించలేదు, చేసేస్తాను. దాని తర్వాత మా పెద్దనాన్నగారి దగ్గర తీసుకెళ్ళాం, ఆయన సరే అన్నారు, బాగుందన్నారు. లేటెస్ట్ స్టోరీ అది. ఓకే, సో మొత్తానికి సినిమా ఎప్పుడైతే సబ్జెక్ట్ విన్నారో జస్ట్ అలా నచ్చేసింది. అంటే నాకు ఫస్ట్ స్టోరీ చెప్పలేదు ఆయన, ఒక 1.5 గంట నా హీరో క్యారెక్టరైజేషన్ ఒకటి చెప్పారు, అదొక్కటి విని ఇంకా బోల్డ్ అవ్వడం చాలా బాగుంది అనిపించింది. ఓకే, కుర్రలం కదా ఉడుకు రక్తం మాకు నిద్రలు పెద్ద పట్ట. ఆల్రెడీ శ్రీకాంత్ గారిది రీసెంట్గా సక్సెస్ఫుల్ సినిమా అంటే సీతమ్మ వకెట్లో సినిమాలు చెట్టు. సో ఇప్పుడు ఈ మ్యూజిక్ విన్నా లేదా ట్రైలర్స్ చూసినా ఆర్టిస్ట్ కానీ అంతా కూడా మళ్ళీ సీతమ్మ వకెట్లో సినిమాలు చెట్టులో ఆ సందడి, ఆ హడావిడి, ఆ మనుషులు, ఆ కుటుంబ వాతావరణం అంతా కూడా ఇందులో సిమిలర్గా కనిపిస్తుంది. సో ఎలా అంటారు, దాన్ని దీన్ని కంపేర్ చేయొచ్చు అంటారా లేదంటే ఫుల్లీ డిఫరెంట్? ఈ రెండు దే టోటల్లీ డిఫరెంట్. సీతమ్మ వకెట్లో ఎక్కడో అది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఏం చేసుకునే ఒక ఇంట్లో ఉన్న ఎమోషన్స్ మీద ఆడుకునే సినిమా అది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ముకుంద యంగ్స్టర్స్ 20, 25, 30 years ఈ మధ్యలో ఆ ఏజ్ గ్యాప్ వాళ్ళకి ఏం చేసిన సినిమా. మెయిన్లీ యూత్ ఓరియంటెడ్ మూవీ అండి మొత్తం, దాంట్లో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా ఉండాలి అనేది చూపించే సినిమా. ఓకే, పల్లెటూరు రాజకీయాలు, యా పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఒక కథనం, ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఒక కథనం ఉంటుంది కదా అట్లా. ఓకే, అండ్ పూజ మీరు ఫస్ట్ వరుణ్కి ఫస్ట్ హీరోయిన్ చెప్పాలంటే మీరు హీరోయిన్. సో సెట్స్లో ఎలా ఉంటారు వరుణ్ ఆన్ సెట్స్? ఇట్ వాస్ గుడ్ ఫన్. వరుణ్ is very tall, so on the sets I don't wear heels in the film. I'm 5'8", but Varun's like 6'4", so I don't wear heels, and we had to use a lot of these boxes for me to stand on. Oh my god, it was fun. So meeke boxes use chesarante inka mari migitha vaalla paristhiti ento. Pagatikalo paduchuvalo నీలాగే తలపులలో చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా, చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా. సినిమా రిలీజ్కి ముందు మీరు హీరోగా ఎంటర్ అవుదాం అనుకున్నారు, ఈ సబ్జెక్ట్ మీకు నచ్చింది, సో నచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఆ మూవీ అంతా అయిపోయింది, సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు? యా, అంటే ఇనిషియల్గా ఫస్ట్ సినిమా కాబట్టి అండి అన్నీ కొత్తగా ఉండేవి. Day 1 నుంచి ఒక ఫస్ట్ షెడ్యూల్ వరకు కొంచెం చాలా కష్టపడేవాడిని, కెమెరా ముందు కూర్చోవాలన్నా ఏదన్నా కష్టంగా ఉండేది. తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. ఈ జనాలు వచ్చి అమలాపురంలో ఇంకా రాజమండ్రిలో ఎక్కువ షూటింగ్ చేసాం. ఓకే, సో అక్కడ చాలా మంది జనాలు వస్తుండేవారు, విపరీతంగా వస్తారు. అక్కడ షూటింగ్ జరిగితే ఒక పండగ వాతావరణంలో నేను చేసినప్పుడు చాలా వేడిగా ఉండేది, నాకు మామూలుగా చాలా చమటలు వస్తుంటాయి. 42 degrees వెరీ హాట్ అండి, చాలా వేడిగా ఉండేది అక్కడ. ఇట్ వాజ్ నైస్ జర్నీ అండి, వెరీ మెమరబుల్. అంతే నేర్చుకోవడం అంటే ప్రాసెస్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు కూడా ఇంకా అదే, నెక్స్ట్ కూడా అదే అవుతుంది. సో ఎప్పటికీ మర్చిపోలేరు. నోవేస్. సో మీరు అన్నట్టు ఆ సీజన్ అంతా చాలా చాలా హాట్ ఉంటుంది. అండ్ గోపికమ్మ సాంగ్లో పర్టికులర్గా మీ కాస్ట్యూమ్స్, ఆ జ్యువెలరీ అంతా కూడా చాలా చాలా కష్టం ఆ హాట్ దీంట్లో మీరు మేనేజ్ చేయడం. సో ఆ పర్టికులర్గా ఆ సాంగ్ చిత్రీకరిస్తున్నప్పుడు మీ మూమెంట్స్ లైక్ వెన్ ఐ వాస్ షూటింగ్? Well, like I said, 42 degrees was really hot, and the old temple stone, you know how it is rough. So I was dancing on that bare feet. Oh so by the end of the shoot, I had like full skin had like come off of my feet, and but I danced like throughout, and it's the most fun I've ever had actually shooting, because the song was so nice and. That's why I'm really happy that people are enjoying Gopikamma, because if you see it on screen, it is just beautiful. The colors, and Raju Sundaram Master has done a very good job with the whole choreography and the way the picturization, and even Mani sir, our DOP, has shot it really well. So I'm happy that people are enjoying the song. చాలా చాలా ఇష్టపడుతున్నాను నేను ఫస్ట్ చెప్పినట్టు నా ఫేవరెట్ సాంగ్ కూడా. సో మీరు ఆడియో రిలీజ్లో పాడి వినిపించారు, సో ఒక్కసారి మా కోసం just do that. Everywhere I'm going they ask me to sing. Okay, but so now there's a saying, you know, there is a saying that if you're good at something don't do it for free. So I'll have to start charging. Okay, maybe next time nanchi, maybe next cinema nanchi. You're getting promotion if you sing. So I'm getting promotion for what? I'll sing Zara Zara, it's one of my favorite songs. You know Zara Zara? Rehna hai tere dil mein. Chali andi sar Telugu. चलिए ओके ओके. जरा जरा महकता है बहकता है आज तू मेरा तन बदन, मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में, हूँ मेरी कसम तुझको सनम दूर कहीं ना जा, ये दूरी कहती है पास मेरे आ जा रे Superb. రియలీ నిజంగా మేబీ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా పరిచయం అవుతారు నెక్స్ట్ సినిమా. ఓ యు హావ్ డిసైడెడ్ ఫర్ హిమ్. ఐ రికమెండ్. ఓకే, అండ్ మిక్కీ గారి గురించి చెప్పండి. నిజంగా ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్. మిక్కీ ఫస్ట్ ఆయన పాటలలో అంటే అలాంటి హ్యూమన్ అండి, వెరీ ప్లెయిన్ హార్టెడ్, వెరీ స్వీట్ గాయ్. ఓకే, అండ్ అతను ఎక్కువ ఈ కమర్షియల్ మ్యూజిక్ అనే జానర్లో కానీ ఇప్పుడు వస్తున్నారు. And he's got a lot of talent and chala and ekkado ayanku ochina cinemalu alantive kabatti, and he's no doubt he's very successful, and I think Mukunda tho ayana fans chala peripirandi bayita chustunanu nenu chala mandi. And I think Mickey has been like really important for the film, because a lot of the film is resting on his shoulder in a way, because a lot of scenes between Varun and I, okay, yem ledo only it's about music, you know, the RR is so important, and you know Mickey's done a great job. RR chala baga chesadu, he's done a great job particular ga ilanti movies ki RR anedi chala chala important role play chestundi, and the music if so if the movie was at this level it's gone to another level because of the music. Arare chandrakala jarena kindikila anduke ne mohila. సో అండ్ వరుణ్ మీరు చెప్పాలి, మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ అందరూ కూడా మంచి డాన్సర్లుగానే కాకుండా ఫుల్ కమర్షియల్ హీరోస్గా సక్సెస్ఫుల్ హీరోస్గా పేరు సంపాదించుకున్నారు. సో మరి ఇప్పుడు మీరే కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. సో మరి డాన్స్ పరంగా యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా ఎటువంటి కేర్ తీసుకున్నారు మీరు? నాకు యాక్షన్ సినిమాలు చాలా ఎక్కువ చూసాను చిన్నప్పటి నుంచి, ఫుల్ యాక్షన్ ఫ్యాన్ అనమాట నేను. ఓకే, సో ఫైట్స్ వరకు అయితే నేను చాలా చోట్ల నేర్చుకున్నాను. చిన్నప్పుడు బాబాయ్ని చూసేవాడిని, తమ్ముడు సినిమా అప్పుడు కరాటే చేశారు అంటే అప్పుడు ఇన్స్పైర్ అవ్వలేదు, కానీ తర్వాత అర్థమైంది కష్టపడుతున్నారు అని. అండ్ తర్వాత ఐ లర్న్ కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను ఒక 10 months, అండ్ ఐ వర్క్డ్ అవుట్. ఐ వాజ్ వెరీ ఫ్యాట్ అండి, చాలా ఉండేవాడిని. ఐ వాజ్ క్వైట్ ఫ్యాట్ అండ్ ఇట్ టుక్ మీ లైక్ 2 years స్లోగా మెల్లగా తగ్గి. ఓకే, ఐ వాజ్ గుడ్ ట్రైనర్. ఓకే, అండ్ సో అది తగ్గి. డాన్స్ విషయానికి వస్తే ఏదైనా పార్టీలో అట్లా కొంచెం ఏమంటే వేస్తానండి, బాగా ఇష్టం కూడా. సినిమా కెమెరా ముందు వేరే అండి, నేను చూసేసి చెప్పాను బాయ్ వేసారు బాయ్ లేదు అంటే వెన్ ఐ వాస్ దేర్ చూడటం ఒకలా ఉంటుంది, చేయడం ఒకలా ఉంటుంది. ఇట్ వాస్ వెరీ హార్డ్. అండ్ డాన్స్ వరకు అయితే నిజంగా సరైన శిక్షణ తీసుకోలేదు, అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి డాన్స్ ఒక్క విషయంలో. ఓకే, గుడ్ జాబ్. అలానే చాలా మందికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హీరోలు కానివ్వండి, అప్కమింగ్ హీరోలు కానివ్వండి, ఉన్నవాళ్ళు చాలా మందికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్, పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్. సో మీ విషయంలో వాళ్ళిద్దరు పాత్ర ఎంతవరకు ఉండింది? నాకు ఓకే, చిన్న నేను మా బాబాయ్ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఐ వాజ్ హార్డ్ కోర్ చిరు ఫ్యాన్ అండి, చిరంజీవి గారు ఫ్యాన్. ఆయన సినిమాలు చూసామండి చిన్నప్పటి నుంచి. నేను ఇంట్లో మా అమ్మ ఫస్ట్ ఇంకా నేను పుట్టినప్పుడు డైరెక్టర్స్ తీసుకెళ్ళి నన్ను గ్యాంగ్ లీడర్స్ మాకు తీసుకెళ్ళినట్టున్నారు ఫస్ట్. అండ్ పిల్లోడు అండి, నేను గుర్తులేదు అనుకోండి. అండ్ ఒఫీషియల్ ఫస్ట్ మూవీ అదే అండి నాది. అంతే అనాలి. నేను ఆయన సినిమాలు తప్ప ఎక్కువ వేరే అన్ని సినిమాలు చూస్తాను, కానీ ఐ వాజ్ హార్డ్ కోర్ చిరు గారు ఫ్యాన్ అండి. ఇంకా నాకు ఇన్స్పిరేషన్ అన్నీ ఆయన మొన్న చెప్పినారు. బాబాయ్ పెద్దనాన్న గారు క్రియేట్ చేసిన ఆ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ ఆర్ వాట్ ఎవర్, దాని తర్వాత ఆయన వచ్చి అది ఆ లెవెల్లో నుంచోబెట్టడం ఇంకా కష్టం. అండ్ నో డౌట్ మా పెద్దనాన్నగారి సినిమాల తర్వాత మానేసిన మా మా ఫ్యామిలీలో వచ్చే సినిమాలన్నీ పైకి నిలబెట్టింది మా బాబాయ్ ఒకరే. అఫ్కోర్స్ దేర్ ఇస్ చరణ్ అండ్ బనియాన్ ఆల్సో, తేజ్, కలీం బాబాయ్. వీ కాంట్ ఇమాజిన్ ఎట్లా అంటే ఇది 5 ఏళ్ళలాగండి అంతా కలిసి. అంతే 5 ఏళ్ళు కలిసి ఉండాలి. పూజ, మీరు చెప్పాలి లొకేషన్స్ గురించి చెప్పండి. We did like an India darshan actually because we went to Kochi, Alappuzha, we went to Kakinada, Amalapuram, Bhimavaram, Samarla Kota, Ramchandrapuram. Chao list entunda. Oho. సో కానీ పాప అందరూ అనుకుంటారు ఆ హ్యాపీగా వీళ్ళందరూ తిరిగేసారు చక్కగా అనుకుంటారు, కానీ మీరు పడ్డ కష్టం ఎంతో చాలా మందికి తెలీదు. ఇట్ వాస్ రియలీ గుడ్ ఫన్ అండ్ I remember, I mean, I really liked the food also when we went to Kakinada and all the food in that area was very good. So okay, so I am basically Vizag ammayini, so akada food aa Kakinada area anta kuda baaga telusu. Nenu shooting lo 2 రోజులు gap doritte Vizag gelpanu and I like Vizag a lot and nenu Vizag of destiny. Yeah, Vizag lo nenu acting course chesanu. Oh, Satyanand garu avunu. Naaku chaala ishtam andi aa place. So inka gap dorikindi shooting ki ammayi song chestunnappudu nilipeyandi. Okay, nilipe akada relax ayi ma friends andaru unnaru sir ni kalusevandi. మీ అబ్బాయిని చూశాను, మనిషి బాగా బాగుంటాడు. హైటు ఆ పద్ధతి అదే దృష్టిలో పడ్డాడు. శ్రీకాంత్ గారి గురించి మెయిన్ మాట్లాడుకోవాలి. శ్రీకాంత్ గారి సినిమాలు అంటే చాలా చాలా అంటే ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం. ఏంటంటే ఒక వల్గారిటీ ఉండదు, వేరే వేరే టైప్ ఏమీ ఉండవు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది? శ్రీకాంత్ గారు నాకు మోర్లైక్ ఫ్రెండ్ అండి. ఊరికే రోజు ఫోన్ చేస్తాను. ఆయన 2 years నుంచి నాకు తెలుసు. శ్రీకాంత్ గారు ఫస్ట్ మా ఇంటికి వచ్చి ఇలా కథ అనుకున్నాను, నువ్వు కావాలి నాకు, నేను దీంతో చేస్తాను అని చెప్పారు. సో ఫ్రమ్ దట్ టైం ఆయన సినిమాలు మేము చూసాం. సో ఆయన ఎలా అంటే ఆయన నిజంగా ఒక డైరెక్టర్ తీసే సినిమాని విల్ రిఫ్లెక్ట్ హిస్ క్యారెక్టర్ ఆల్సో. సో శ్రీకాంత్ గారు నిజంగా ఆయన సినిమాలు ఎలా ఉంటారో అంత ప్లెయిన్ హార్టెడ్, సచ్ ఎ నైస్ గాయ్. అండ్ ఆయనతో వర్క్ చేయడం ఒక చిన్న బ్రదర్ అండి నాకు. ఆయన సెట్లో కోపంగా ఉండరు అసలు రాదండి ఆయన కోపం. ఆయన కోపమే రాదనుకుంటా అసలు, ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉంటూ ఉంటారు. అసలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉండింది. నేను ఎప్పుడైనా ఒక చిన్న బ్లాక్ పడతానండి షూటింగ్ చేసేటప్పుడు, ఇది రావట్లేదు ఏంటి కూర్చోబెట్టేవారు, ఈరోజు కాకపోతే రేపు చేస్తాం కంగారు మెల్లగా. నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన అయితే మాత్రం. పరవశము తగని శ్రమో అసలిదియే. ప్రొడ్యూసర్స్ రేసు గురంతో సూపర్ హిట్ సంపాదించుకున్నారు బుజ్జి గారు. అండ్ అలానే ఠాగూర్ మది గారు మీ ఫ్యామిలీకి ఎంతో ఎంతో దగ్గరైన వ్యక్తి. సో వాళ్ళ గురించి మీరేమంటారు? ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను శ్రీకాంత్ గారు ఇద్దరే ఉన్నాం అండి. వీ డిడ్ంట్ హ్యావ్ అ ప్రొడ్యూసర్. ఎవరు చేస్తారు సినిమా అనుకున్నప్పుడు ఒక 2 పేర్లు వచ్చినాయి, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుని. కానీ దాని తర్వాత అంటే ఫస్ట్ సినిమా కాబట్టి చాలామంది ఓకే ఒక అతను సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ సినిమాకి వచ్చి రావచ్చు అలా చూసుకునేవారు. ఎక్కడో అన్నోన్ రీజన్స్, వాళ్ళకున్న సొంత రీజన్స్ వల్ల ఎవరు రాలేదు. వచ్చినా కొంచెం టైం వేస్ట్ చేసి దీని తర్వాత దాన్ని నెక్స్ట్ మేము చేస్తాం ఇది. అప్పుడు మధు గారు, బుజ్జి గారు, దే వాజ్ స్టార్టింగ్ న్యూ ప్రొడక్షన్ హౌస్, లియో ప్రొడక్షన్స్ అని. బుజ్జి గారు ఎట్లా మొన్న రేస్ గురించి తీశారు. అండ్ మధు అంకుల్ మాకు వెరీ ఫౌండ్ మెంబర్ అనమాట. మా ఫ్యామిలీలో ఒక ఆయన లాగా ఎప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు, మా నాన్నతో బాగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన వచ్చి వరుణ్ సినిమా నేను చేస్తాను, శ్రీకాంత్ ఇంకోటి ఏంటంటే కోఇన్సిడెన్స్ శ్రీకాంత్ గారు చేసిన ఫస్ట్ సినిమా యాజ్ ఎన్ ఈడీ ఆయనకి రికమెండేషన్ కూడా మధు గారు ఇచ్చారనమాట. సో ఇట్స్ లైక్ మధు గారు శ్రీకాంత్ గారు కూడా చాలా ఇష్టం అనమాట ఆయన అంటే, అందుకే సో మా ఇద్దరికి ఆయన మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టు ఈ సినిమా. శ్రీకాంత్ గారికి కాదు, ఆఫ్ కోర్స్ నాకు ఇచ్చినట్టు. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా? పర్టికులర్గా మీ మాటల్లో నాగబాబు గారి గురించి వినాలని ఉంది మాకు. మా నాన్నగారు నాకు ఎక్కువ సినిమాల్లో నువ్వు ఇలాంటి సినిమాలు చేయాలి, నువ్వు ఇలా చేయాలి, అవి చెప్పాలని ఎక్కువ. నాకు ఆయన సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి, నువ్వు ఏ టైం పడుకోవాలి, జనాలకి ఎలా హెల్ప్ చేస్తున్నాను అంటే, నీకు దేవుడు నేను ఇక్కడ ఎర్త్కి పంపించాడంటే దేస్ ఎ రీజన్, నీకు కొంచెం డబ్బులు ఇచ్చాడంటే ఒక కారణం ఉంటుంది, పక్క వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. హీఈస్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. హీస్ లైక్ బుక్ అండి మా ఫాదర్. ఎక్కువ చాలా ఎక్కువ చదువుతూ ఉంటారు. సో రోజు నేను రాత్రి ఇంటికి లేట్కి వెళ్ళినా, 10 o'clock 11కి వెళ్ళినా కూడా కూర్చోబెట్టి ఒక గంట మాట్లాడుతాను రోజు. అండ్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. సినిమా విషయంలో వచ్చినప్పుడు మా పెద్దనాన్నలు బాబాయ్లు చూసుకుంటారు, అలాంటి విషయాలు మా నాన్నే మాట్లాడతారు. సో మీరు హీరో అవుదాం అనుకునేటప్పుడు మీ అంటే ఫాదర్ ఎట్ తిరిగి సపోర్ట్ చేస్తారు నాగబాబు గారు, మీ మదర్ ఏమన్నారు అంటే? సో అసలు అది ఏదో నేను వెళ్ళి నేను హీరో అవుతాను అని చెప్పిన రోజు లేదండి ఇంట్లో. మా నాన్నకు కానీ మా అమ్మకి కానీ మా పెద్దనాన్నగారికి కూడా నాకు ఎక్కడో లోపల అవ్వాలి ఉండింది. అండ్ నేను ఎప్పుడు వెళ్ళి నేను చాలా లావు ఉండేవని చెప్పాను కదండి, చాలా సిగ్గుపడేవని చెప్పడానికి నేను హీరో అవుతాను అంటే. నాకు ఉండేది లోపల, కానీ కసి ఉండేది తప్ప దానికి నేనేం చేయలేదు, కష్టపడలేదు. అండ్ ఒకరోజు ఫస్ట్ టైం మా పెద్దనాన్న మగధీర షూటింగ్కి వెళ్ళాను నేను. రాజ్ మగధీర షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మా పెద్దనాన్న ఒక 2-3 ఫోటోలు తీశారు. తీసి చూశారు, నువ్వు బాగున్నావు, సినిమాల్లోకి ఇంట్రెస్ట్ ఉందా నీకు అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. నేను ఎలా ఓపెన్ అప్ అవ్వాలి, ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా పెద్దనాన్నే నువ్వు చూడు, ఇఫ్ యూ హ్యావ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచిది, యూ హ్యావ్ గుడ్ ఫేస్ అని అవ్వాలని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి నేను చెప్పాను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మీరు కూడా కొంచెం ఓపెన్ అప్ అయ్యారు. అలా మా పెద్ద మా నాన్నకి చెప్పారు, మా నాన్న మా అమ్మకి చెప్పారు, అంతే తప్ప. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండి, దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ. మాకు అదే, మాకు సినిమానే ఫ్రూట్ బ్రెడ్ అండ్ బటర్. తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా, ఆచితూచి అడుగై యందా, పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా. ఓకే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ అవకాశం నాకు దక్కినందుకు, ఎందుకంటే వరుణ్ తేజ్ని ఇంటర్వ్యూ చేయడానికి. అండ్ ఇలానే ఎన్నో ఎన్నో ఇంకా 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 సక్సెస్లు మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్నవన్నీ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.